కరోనా మహమ్మారి విలయతాండం చేస్తున్న నేపథ్యంలో ప్రజల కోసం ఆరోగ్య శిబిరాలు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు అన్నారు. జీవీఎంసీ 67వ వార్డు కొత్త గాజువాక హైస్కూల్ రోడ్లో మండలాధ్యక్షుడు గూటూరు శంకర్రావు అధ్యక్షతన మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా నరసింహరావు మాట్లాడుతూ కరోనా బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్ని రకాల వైద్యాన్ని ప్రజలకు చేరవ చేయడమే లక్ష్యంగా ప్రాంతాల వారీగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ విశిష్టతను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నట్లు తెలిపారు. దేశం ఎక్కడైనా వైద్య సేవలు పొందడానికి ఈ గుర్తింపు కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ లక్కరాజు సోంబాబు, బాటా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన కర్నూరెడ్డి నరసింహరావు గారు బీజేపీ కన్వీనర్ అయిన గాజువాక ఆయన ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ బీపీ, షుగరు, అలాగే ఐ, డెంటల్, ఈసీజీ అన్నీ ఫ్రీగా చెక్ చేసి వచ్చిన పేషెంట్లకి ఫ్రీగా మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగిందండి. మరి ఇది ఏర్పాటు చేసినందుకు గాజువాక కన్వీనర్ గారికి మా వార్డు తరపున ఫోటోస్ మరియు కేఎన్ఆర్ ఫౌండేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన గాజువాక అసెంబ్లీలో ఉన్న 20 వార్డుల్లోనూ కూడా ఈ యొక్క ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 67వ వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉదయం నుంచి కూడా చాలామంది వస్తున్నారు. వారికి టెస్టులు బీపీ, షుగర్, అదేవిధంగా కంటికి సంబంధించి దంతవైద్యం మరియు చెవులకు సంబంధించినవి, క్యాన్సర్ టెస్టులు కూడా ఉచితంగా చేయడంతో పాటు అవసరమైతే వారికి ఆపరేషన్ కూడా చేయించి మందులు కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటే మనం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందవచ్చు. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 5 లక్షల రూపాయల వరకు ఆయుష్మాన్ భారత్ కార్డు పెట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని